శాంత్ క్లాస్ పిల్లలు తెలుగు టెస్ట్ తీసుకోండి అమ్మా 110 పేజీ నంబర్ 10వ పాఠంలో అరువు చూడండి కింద ఇచ్చిన పద పట్టికను గమనించండి వాటిలో పొడుపు కథలకు సంబంధించిన పదాలు ఉన్నాయి వాటి ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి చూడండి అమ్మా ఇక్కడ పట్టిక ఇచ్చారు కదా దీంట్లో మనం ముందు ఇట్లా పెట్టిలాగా కొట్టేయాలి కొట్టేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ రాయాలి అర్థమవుతుందా టెస్ట్లోనూ రాయాలి నోట్స్లోనూ రాయాలి నలుగురికి షేర్ చేయండి సెవెంత్ క్లాస్ పిల్లలకి దంతాలు స్త్రీ తిరగలి నత్త కళ్ళు వల టెంకాయ నెమలి క్వశ్చన్స్ చూద్దాం చూడండి పొడుపు కథలు ఒకటి అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గర చేరలేరు కళ్ళు రెండు 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు వల మూడు మూత తెరిస్తే ముత్యాల పేరు దంతాలు నాలుగు ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే టెంకాయ ఐదు మా తాత రెండు బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది ఒకటి ఆడదు తిరగలి ఆరు ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది నత్త ఏడు ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూసేది నెమలి ఎనిమిది ఒకటే అక్షరం అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు స్త్రీ నోట్స్లో టెస్ట్లో రెండింటిలో గుర్తుపెట్టుకోవాలమ్మా గుర్తుపెట్టుకోండి రాసుకోండి బాగా చదవాలి సెవెంత్ క్లాస్ పిల్లలు నీట్గా రాయండి సెవెంత్ క్లాస్ పిల్లలు వ్యాకరణ అంశాలు చూడండి అమ్మా వాక్యం కింది వాక్యాలను చదవండి పేజీ నెంబర్ 110 అమ్మ సెవెంత్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ తీసుకుని రాసుకోండి టెస్ట్లో నోట్స్లో రెండింటిలో రాయాలి 10వ లెసన్ కింది వాక్యాలను చదవండి ఒకటి సుమేధ పాఠాన్ని చదువుతున్నది రెండు సాహిత్య పూలు కోస్తున్నది మూడు అరుణ వంట చేసింది నాలుగు సృజన నాట్యం చేసింది ఐదు బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు పై వాక్యాలలోని కర్త కర్మ క్రియలను గుర్తించండి కర్త కర్మ క్రియ టెక్స్ట్ బుక్లో కూడా రాయాలి నోట్స్లో కూడా రాయాలి ఒకటి ఉదాహరణ చూడండి సుమేధ పాఠం చదువుతున్నది ఫస్ట్ది సుమేధ పాఠం చదువుతున్నది రెండోది సాహిత్య పూలు కోస్తున్నది చూడండి ఇది ఫస్ట్ అని ఇచ్చారు సాహిత్య పూలు కోస్తున్నది రెండు అరుణ వంట చేసింది కర్తది సుమేధ సాహిత్య అరుణ సృజన బాలకృష్ణ కర్మ పాఠం పూలు వంట నాట్యం దినపత్రిక క్రియ చదువుతున్నది కోస్తున్నది చేసింది చదువుతున్నాడు ఈ క్రియలు అర్థమవుతుందమ్మా అరుణ వంట చేసింది సృజన నాట్యం చేసింది బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు ఇక్కడ ఉన్నాయి కర్త కర్మ క్రియలు మనం రాయాలి కర్తలు ఏంటి ఈ కర్తలు కర్మ ఏంటి ఈ మధ్యలో ఈ కర్మలు పాఠాన్ని పువ్వులు వంట నాట్యం దినపత్రిక క్రియ ఏంటి చదువుతున్నది కోస్తున్నది చేసింది చదువుతున్నాడు క్రియలు రాసుకోండి అమ్మా చక్కగా నీట్గా రాయండి పై ఉదాహరణలో కర్త కర్మ క్రియ ఉన్నాయి అవి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాయి అలా ఇస్తే దానిని వాక్యం అంటారు రాసుకోండి అమ్మా టెస్ట్లో రాయాలి నోట్స్లో రాయాలి బాగా చదవాలి నలుగురికి షేర్ చేయండి సెవెంత్ క్లాస్ పిల్లలు ఎడాగమ సంధి కింది వాక్యాలు చదవండి ఒకటి సెలయేరు పక్కన భరద్వాజ్ మహర్షి ఆశ్రమం ఉంది సెలయేరుకు అండర్లైన్ చేయండి రెండు రవి స్నేహితుడు
పుస్తకాలు ఇంటికి వచ్చిచ్చాడు, వచ్చిచ్చాడు అండర్లైన్ చేయండి. మూడు, మా అమ్మ నాకు అన్నం పెట్టింది, మా అమ్మకి అండర్లైన్ చేయండి. నాలుగు, మా అయ్య నిన్న విజయవాడకి వెళ్ళాడు, మా అయ్యకి అండర్లైన్ చేయండి. ఐదు, మా ఇల్లు మమతల పొదలిల్లు, మా ఇల్లుకి అండర్లైన్ చేయండి. ఇది చూడండి, గీత గీసిన పదాలకు విడదీయండి. ఈ గీతలు గీస్తాం కదా, ఈ పదాలను విడదీయాలి. శాంత క్లాస్ పిల్లలు, తెలుగు టెస్ట్ తీసుకున్నారా? అండర్లైన్ చేశారా? ఇప్పుడు వీటిలో రాయండి, తర్వాత నోట్స్లో కూడా రాయండి. ఉదాహరణ చూడండి, సెల ఏరు, సెల ప్లస్ ఏరు. ఒకటి, వచ్చిచ్చాడు, వచ్చి ప్లస్ ఇచ్చాడు. రెండు, మా అమ్మ, మా ప్లస్ అమ్మ. మూడు, మా అయ్య, మా ప్లస్ అయ్య. నాలుగు, మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. రాసుకోండి అమ్మా, నోట్స్లో రాసుకోండి చక్కగా. ఫైవ్ టైమ్స్ చదవండి నోట్స్లో, రాసుకుని ఫైవ్ టైమ్స్ చదవండి.